తాడేపల్లి గూడెం పట్టణంలోని వివిధ నేరాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తుండగా పట్న ఎస్ఐ గురువయ్యకు వచ్చే సమాచారం మేరకు 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో పెంటపాడు మండలం ప్రతిపాడు వై జంక్షన్ వద్ద కనకదుర్గమ్మ తల్లి ఆలయం దగ్గర అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వారిని విచారించగా తాడేపల్లిగూడెం ఎల్ఐసీ ఆఫీస్ వద్ద ఒక మోటార్ సైకిల్, మోడర్న్ కేఫ్ హోటల్ వద్ద ఒక మోటార్ సైకిల్, పవన్ ఎదురుగా ఒక మోటార్ సైకిల్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఒక మోటార్ సైకిల్, తాడేపల్లిగూడెం రిలయన్స్ మార్ట్ వద్ద ఒక మోటార్ సైకిల్, రాజమండ్రి యాక్సిస్ బ్యాంక్ వద్ద ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్లు విచారణలో తేలింది. నిందితులిద్దరూ తణుకు పట్టణానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి మోటార్ సైకిల్ రికవరీ చేసి నిందితులను రిమాండ్లకు తరలించినట్లు కొవ్వూరు డిఎస్పీ బి శ్రీనాథ్ తెలిపారు. వీటి విలువ సుమారు 356,400 రూపాయలు. కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన ఎస్ఐ గురువయ్య, ఏఎస్ఐ వెంకన్నబాబు, కానిస్టేబుల్ మోహన్ దుర్గ వరప్రసాద్ లను డిఎస్పీ అభినందనలు తెలిపారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు నా సూపర్విజన్ మీదుగా ఎస్ఐ గారు తాడేపల్లిగూడెం టౌన్ ఎస్ఐ గారు గురువయ్య గారు, మళ్ళీ క్రైమ్ పార్టీ ఏఎస్ఐ వెంకన్నబాబు, కానిస్టేబుల్ రెడ్డి మోహన్ దుర్గా ప్రసాద్ మన తాడేపల్లిగూడెంలో జరుగుతున్న ప్రాపర్టీ అఫెన్సెస్ కోసం సెపరేట్గా ఒక టీం ఫామ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుండగా ఎస్ఐ గారికి రాబడిన ఖచ్చితమైన సమాచారం ప్రకారం 21/12/2020 మధ్యాహ్నం 2 గంటలకు పెంటపాడు మండలం పత్తిపాడు వై జంక్షన్ కనకదుర్గమ్మ గుడిలో ఒక అతను సస్పీషియస్గా ఉండడం చూసి అతన్ని అరెస్ట్ చేసి విచారించగా ఒక 6 మోటార్ వెహికల్ దొంగతనాలు చేసినట్టు అతను ఒప్పుకోవడం జరిగింది. అతన్ని ఈరోజు అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాము. అలాగే అతను ఇచ్చిన సమాచారం ప్రకారం ఒక 6 వెహికల్స్ మనము అతను దొంగతనం చేసిన 6 వెహికల్స్ మనము రికవరీ చేసి ఇది కన్సర్న్ క్రైమ్ కేసెస్ కింద వాళ్ళని రికవర్ చూపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇందులో ముద్దాయిలు యాక్చువల్గా 2 మంది ఉన్నారు. తుమ్మ వెంకటేశ్వరరావు, ఇతని వయసు 40 సంవత్సరాలు, తణుకు ఇతంది. ఇంకో 2వ ముద్దాయి అందే రామ్ ప్రసాద్, ఇతని వయసు 41 సంవత్సరాలు, వెంకట్రాయపురం తణుకు మండలం.